సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశాల మీద ESS ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ అనేటువంటి ఒక సంస్థ అక్కడ ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ప్రకారంగా మొన్న టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాని రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆ కూటమి ఏ జిల్లాల్లో ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది అని వీరు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే రిపోర్ట్స్ ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీకాకుళం జిల్లా మనం కనుక పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా బెందాలం అశోక్ ఆయన బరిలో దిగబోతున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ESS అనేటువంటి సంస్థ వారి రిపోర్ట్ ద్వారా, వారి సర్వే రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, టెక్కల నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా కింజరపు అచ్చెన్నాయుడు బరిలో దిగబోతున్నారు. ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది రానున్న ఎన్నికల్లో అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఆముదాల వలసలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల్లో భాగంగా కోన రవికుమార్ అక్కడ బరిలో దిగబోతున్నారు. ఆయన కూడా అక్కడ గెలవబోతున్నారంటూ కూడా ఈ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, రాజాం వచ్చేసి ఎస్సీ నియోజకవర్గం. ఈ రాజాం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా కొండూరు మురళీమోహన్ ఆయన అక్కడ పోటీ చేయబోతున్నారు, బరిలో దిగబోతున్నారు. ఆయన పోటీ చేయబోతున్నటువంటి ఈ స్థానంలో మాత్రం హోరాహోరీ పోటీ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ఇది శ్రీకాకుళానికి సంబంధించింది. ఇప్పుడు విజయనగరం డిస్టిక్లో అసలు టీడీపీ జనసేన ఎన్ని చోట్ల గెలిచే అవకాశం ఉంది, ఎన్ని సీట్లు లాస్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కురుపాం నియోజకవర్గం, ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తొయ్యక జగదీశ్వరి పోటీ చేయబోతున్నారు, బరిలో దిగబోతున్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఆవిడ ఓటమి పాలయ్యే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, పార్వతీపురం కూడా ఎస్సీ నియోజకవర్గం. ఈ ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా విజయ్ బోనెల వీరు అక్కడ పోటీలో నిలవబోతున్నారు. వీరు కూడా ఓడిపోయే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, సాలూరు ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి బరిలో దిగబోతున్నారు. ఇక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, బొబ్బిలి నియోజకవర్గానికి వెళ్ళిపోదాం. బొబ్బిలి నియోజకవర్గంలో బేబీ నయన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, గజపతి నగరంలో వచ్చేసి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడ బరిలో దిగబోతున్నారు. ఆయన రానున్న ఎన్నికల్లో ఓడిపోయే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెల్లిమర్ల టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ జనసేన నుంచి లోకం నాగమాధవి పోటీ చేయబోతున్నారు. అక్కడ హోరాహోరీగా ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, విజయనగరంలో వచ్చేసరికి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా అక్కడ విజయలక్ష్మి గజపతిరాజు ఆవిడ పోటీ చేయబోతున్నారు. అక్కడ కూడా హోరాహోరీ పోటీ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీడీపీ ఎన్ని చోట్ల గెలవబోతుంది అనేది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. విశాఖపట్నం డిస్టిక్ భీమిలిలో ఇక్కడ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు అయితే విన్ అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. అలా కాకుండా జనసేన క్యాండిడేట్ని కనుక నిలబడితే అంటే హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, విశాఖపట్నం ఈస్ట్ నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణ గారు గెలవబోతున్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, విశాఖపట్నం సౌత్ ఇక్కడ వచ్చేసరికి టీడీపీ నుంచి గండి బాబ్జీ ఈయన కనుక నిలబడితే టీడీపీ నుంచి హోరాహోరీ పోరు ఉండబోతుంది అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తుంది. లేకుండా జనసేనకు గనక ఇక్కడ అవకాశం ఇస్తే
న్యూ క్యాండిడేట్ అయినా సరే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి సర్వే ద్వారా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, సో విశాఖపట్నం నార్త్ ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు బరిలో దిగబోతున్నారని, ఆయన కనుక బరిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ వచ్చేసరికి గన్నబాబు గారు పోటీలో దిగబోతున్నట్లుగా, ఆయన కనుక పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విన్ అవ్వబోతున్నారు అంటూ కూడా ఈ స్థానం గురించి మనకి ఈ సర్వే తెలియజేస్తుంది. నెక్స్ట్, గాజువాకలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా భాగంగా పుల్లా శ్రీనివాసరావు గారు పోటీ చేయబోతున్నారు. ఆయన కనుక పోటీ చేస్తే అక్కడ గెలుపు నల్లేరు మీద నడకే అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఒకవేళ కనుక గాజువాక నుంచి జనసేన అభ్యర్థి ఎవరైనా పోటీ చేయాల్సి వస్తే అక్కడ హోరాహోరీ పోరు ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, చోడవరంలో వచ్చేసరికి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా కేఎస్ఎన్ రాజు ఆయన బరిలో దిగబోతున్నారు, ఆయన గెలవబోతున్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, మాడుగుల నియోజకవర్గంలో వచ్చేసరికి ఇద్దరు అభ్యర్థులు, అంటే ఇక్కడ ప్రకటించలేదు, ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా కానీ అంటే బండారు సత్యనారాయణ మూర్తి కానీ లేదా గవిరెడ్డి రామానాయుడు వీళ్ళిద్దరిలో ఎవరు నిలబడినా కానీ ఆ స్థానంలో టీడీపీ జనసేన పక్కాగా గెలవబోతుందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, అరకు వ్యాలీ అది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సిఆర్ దొన్నెర దొర ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన కనుక పోటీ చేస్తే అక్కడ హోరాహోరీ పోరు ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, పాడేరు ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ నుంచి భాగ్యలక్ష్మి కనుక పోటీ చేస్తే హోరాహోరీ పోరు ఉండబోతుందని, వైఎస్ఆర్సీపీకి కూడా హోరాహోరీ పోరు ఉండబోతుందని, ఒకవేళ జనసేన నుంచి వాంపూరి గంగులయ్య కనుక ఇక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సంస్థ సర్వే ద్వారా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, అనకాపల్లిలో జనసేన అభ్యర్థిగా కొనతల రామకృష్ణ ఇక్కడ గెలవబోతున్నారు అంటూ కూడా మనకి తెలియజేస్తుంది ఈ సర్వే రిపోర్టు. నెక్స్ట్, పెందుర్తిలో వచ్చేసి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి ఇక్కడ గెలిచే అవకాశం ఉందని, ఒకవేళ జనసేన నుంచి పంచకర్ల రమేష్ ఎక్స్ఎమ్మెల్యే ఈయన్ని నిలబెట్టినా ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ ద్వారా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, యలమంచిలి ఇక్కడ టీడీపీ నాగేశ్వరరావు పోటీ చేస్తే టీడీపీ నుంచి ఆయన గెలిచే అవకాశం ఉందని, అలాగే సుందరపు విజయ్ కుమార్ జనసేన నుంచి ఆయన కనుక పోటీ చేస్తే అక్కడ ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, పాయకరావుపేట ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఇది, టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థిగా వెంగలపూడి అనిత అక్కడ పోటీ చేయబోతున్నారు. ఆ నియోజకవర్గంలో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా వీరు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్, నర్సీపట్నం ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు పోటీ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, ఈస్ట్ గోదావరికి వెళ్ళిపోదాం. ఈస్ట్ గోదావరి తునిలో టీడీపీ జనసేన అభ్యర్థి యనమల దివ్య పోటీ చేస్తే అక్కడ హోరాహోరీ పోరుండబోతుందంటూ కూడా ఇది మనకి సర్వే తెలియజేస్తుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వలపుల సత్యప్రభ ఇక్కడ బరిలో దిగబోతున్నారు, ఇక్కడ హోరాహోరీగా ఉండబోతుంది అంటూ కూడా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, పిఠాపురం నియోజకవర్గంకి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థిగా ఎస్వి ఎస్ఎన్ వర్మ ఎక్స్ఎమ్మెల్యే ఈయన కనుక నిలబడితే గెలిచే అవకాశం ఉందని, అలాగే జనసేన నుంచి కొత్త క్యాండిడేట్ వచ్చినా కానీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. సో ఈ రెండిట్లో ఈ స్థానంలో టీడీపీ జనసేన ఎవరు పోటీ చేసినా గెలిచే అవకాశం ఉందంటూ కూడా మనకి ఈ సర్వే తెలియజేస్తుంది. నెక్స్ట్, కాకినాడ రూరల్ ఇక్కడ వచ్చేసరికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ ఆయన బరిలో దిగుతున్న నేపథ్యంలో అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా నిమ్మకాయల చంద్రాజప్ప అక్కడ హోరాహోరీగా ఉండబోతుంది పోటీ అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, అనపర్తికి వెళ్ళిపోదాం. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్కడ టీడీపీ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగితే ఓడిపోయే అవకాశం ఉందంటే తెలియజేస్తుంది. నెక్స్ట్, కాకినాడ సిటీకి వెళ్ళిపోదాం. కాకినాడ సిటీలో టీడీపీ నుంచి వనమాడి కొండబాబు ఈయన కనుక పోటీ చేస్తే హోరాహోరీ ఉండబోతుందని, అలాగే జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా అక్కడ హోరాహోరీ ఉండబోతుంది అంటూ కూడా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, రామచంద్రాపురంకి వెళ్ళిపోదాం. రామచంద్రాపురంలో టీడీపీ ఆర్ జనసేన
ఎవరు పోటీ చేసినా కానీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా మనకి ఈ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ ముమ్మడవరం, ఇక్కడ డాట్ల సుబ్బారాజు ఈయన టీడీపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఆయన గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అలాగే జనసేన ఈ రెండు నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా కానీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. అమలాపురం సీటు కూటమిదే అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజోలు నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా బొంతు రాజేశ్వరరావు బరిలో ఉన్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా మనకు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ గన్నవరం ఎస్సీ నియోజకవర్గంలో వచ్చేసరికి సరిపెల్ల రాజేష్ కుమార్ ఇక్కడ ఓడిపోయే అవకాశం ఉంది. అంటే మహాసేన రాజేష్ ఇక్కడ ఓడిపోయే అవకాశం ఉంది టీడీపీ జనసేన నుంచి అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కొత్తపేట నియోజకవర్గాన్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే టీడీపీ జనసేన అభ్యర్థిగా బండారు సత్యానందరావు ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మండపేటలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, అలాగే రాజానగరంలో టీడీపీ జనసేన అభ్యర్థి కనుక అక్కడ పోటీ చేస్తే హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజమండ్రి సిటీ వచ్చేసరికి టీడీపీ జనసేన అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు అక్కడ బరిలో దిగబోతున్నారు, ఆయన పక్కాగా గెలవబోతున్నారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజమండ్రి రూరల్, ఇక్కడ వచ్చేసరికి టీడీపీ నుంచి గోరంట్ల బొత్సయ్య చౌదరి కనుక పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని, అలాగే జనసేన నుంచి కందుల దుర్గేష్ కనుక పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. జగ్గంపేటలో వచ్చేసి జ్యోతుల వెంకటప్పరావు అంటే జ్యోతుల నెహ్రూ ఆయన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ గెలిచి తీరుతాడు అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థికి హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరికి వెళ్ళిపోదాం. వెస్ట్ గోదావరి కొవ్వూరులో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు, వెంకటేశ్వరరావు అక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ నుంచి అలాగే జనసేన నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసినా కానీ అక్కడ గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆచంట నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ కనుక బరిలో ఉంటే ఆయన గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పాలకొల్లు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు అక్కడ గెలిచి తీరుతాడు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నర్సాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మడి నాయకర్ లేదా కొత్తపల్లి సుబ్బారాయుడు వీళ్ళిద్దరిలో ఎవరు నిలబడినా కానీ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ భీమవరం నియోజకవర్గంలో జనసేన నుంచి పులపర్తి రామాంజనేయులు ఈయన కనుక నిలబడితే గెలిచే అవకాశం ఉందంటూ కూడా మనకి ఈ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉండి నియోజకవర్గంలో మంతెన రామరాజు కనుక నిలబడితే టీడీపీ నుంచి ఆయన కూడా గెలవబోతున్నారంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ తణుకు నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ గెలవబోతున్నారని, నెక్స్ట్ తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థి పోటీ చేస్తే కనుక అక్కడ హోరాహోరీ ఫోర్ ఉండబోతుందంటూ కూడా మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉంగుటూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గన్నే వీరాంజనేయులు ఈయన కనుక పోటీ చేస్తే గెలుస్తారని, లేదా జనసేన నుంచి ఎవరైనా కొత్త క్యాండిడేట్ పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ దెందులూరులో టీడీపీ జనసేన అభ్యర్థిగా చింతపనేని ప్రభాకర్ అక్కడ హోరాహోరీగా తలపడే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏలూరులో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బాడేటి రాధాకృష్ణ ఈయన పోటీ చేస్తే గనక హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా మనకు తెలియజేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీ కనుక పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉందని, జనసేన క్యాండిడేట్ కనుక పోటీ చేస్తే అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ పోలవరం నియోజకవర్గంలో కనుక టీడీపీ క్యాండిడేట్ లేదా జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చిత్తలపూడి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి సొంగ రోషన్ అక్కడ గెలవబోతున్నారు అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లాకి వెళ్ళిపోదాం. కృష్ణా జిల్లాలో తిరువురు నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాస్ అక్కడ హోరాహోరీ పోరుండబోతుందంటూ కూడా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ న్యూజివీడ్ నియోజకవర్గం నుంచి
టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొలుసు పార్థసారథి అక్కడ బరిలో దిగబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా హోరాహోరీ పోరుండబోతుందంటూ కూడా సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గన్నవరం, కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు అక్కడ గెలిచే అవకాశం ఉంది, అంటే వల్లభనేని వంశీ అక్కడ ఓడిపోబోతున్నాడు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గుడివాడ నియోజకవర్గానికి వెళ్ళిపోతే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి వెనిగల్ల రాము అక్కడ గెలిచే అవకాశం ఉంది, అంటే కొడాలి నాని అక్కడ ఓడిపోబోతున్నాడు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కైకలూరు నియోజకవర్గం అయితే ఇంకా ఇవ్వలేదు. నెక్స్ట్ పెడన్ నియోజకవర్గం కనుక చూసుకున్నట్లయితే పెడన్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ అక్కడ గెలవబోతున్నారని, నెక్స్ట్ మచిలీపట్నంకి వచ్చేసరికి టీడీపీ జనసేన అభ్యర్థిగా కొల్లు రవీంద్ర అక్కడ గెలవబోతున్నారని, నెక్స్ట్ అవనిగడ్డ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ పామర్రు నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థి వర్ల కుమార్ రాజా అక్కడ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్కి వచ్చేసరికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బోండా ఉమ్మహేశ్వరరావు పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆయన గెలిచి తీరుతాడు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ విజయవాడ ఈస్ట్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ అక్కడ బరిలో దిగుతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండబోతుంది అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మైలవరం నుంచి అయితే ఎవరు గెలుస్తారనేది ఇవ్వలేదు. నెక్స్ట్ నందిగామ నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా తంగిరాల సౌమ్య అక్కడ పక్కాగా గెలిచి తీరుతారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ జగ్గయ్యపేట నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇక్కడ గెలిచి తీరుతారు అంటూ కూడా మనకి ఈ సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ గుంటూరు జిల్లాకి వెళ్ళిపోదాం. పెదకురపాడులో అయితే ఎవరు గెలుస్తారనేది క్లియర్గా ఇవ్వలేదు కానీ, నెక్స్ట్ తాడికొండ నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండబోతుందంటూ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో దిగబోతున్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నారా లోకేష్ అక్కడ గెలిచి తీరుతారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పొన్నూరు నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర గెలిచి తీరుతారని, నెక్స్ట్ వేమూరు నుంచి టీడీపీ జనసేన అభ్యర్థి నక్కా ఆనందబాబు గెలిచి తీరుతున్నారని, అలాగే రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ అక్కడ గెలిచే అవకాశం ఉందని, నెక్స్ట్ తెనాలి నియోజకవర్గంలో టీడీపీ జనసేన నుంచి నాదిండ్ల మనోహర్ అక్కడ గెలిచి తీరబోతున్నారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బాపట్ల నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా విఘ్నేశ నరేంద్ర వర్మ ఈయన పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రత్తిపాటి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బూర్ల రామాంజనేయులు ఈయన గెలవబోతున్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చిలకలూరుపేటలో వెళ్ళిపోతే చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు గారు అక్కడ బరిలో ఉన్న నేపథ్యంలో ఆయన గెలవబోతున్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ సత్తెనపల్లికి వెళ్ళిపోదాం. సత్తెనపల్లి టీడీపీ జనసేన అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆయన బరిలో ఉండబోతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండబోతుంది అంటే కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ వినుకొండలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు బరిలో దిగబోతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గురజాల నియోజకవర్గం ఎవరు గెలుస్తున్నారనేది ఇవ్వలేదు. నెక్స్ట్ మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జులకంటి బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండబోతుంది ఈసారి అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లా చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గూడూరి ఎరిక్సన్ బాబు బరిలో దిగబోతున్న నేపథ్యంలో అక్కడ ఆయన ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ పరుచూరులో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు గారు పోటీలో ఉండబోతున్న నేపథ్యంలో అక్కడ గెలిచి తీరుతారు ఆయన అంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. నెక్స్ట్ అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ గారు బరిలో దిగబోతున్న నేపథ్యంలో అక్కడ గెలిచి తీరుతారు ఆయన అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ సంతనూతలపాటి నియోజకవర్గానికి వెళ్ళిపోదాం. సంతనూతలపాటి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఆయన గెలిచి తీరుతారంటూ కూడా ఈ సంస్థ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఒంగోలు నియోజకవర్గం చూద్దాం. ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఈయన అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో పక్కాగా దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గంలో గెలవబోతున్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. అంటే
మాజీ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా క్లియర్గా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కొండపి నియోజకవర్గం చూద్దాం. కొండపి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈసారి పక్కాగా గెలిచితీరుతాడంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ కనిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే కావల నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తారా ఓడిపోతారా అనేది ఇంకా అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ నెల్లూరు సిటీలో కనుక చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నారాయణ గారు అక్కడ పోటీ చేయబోతున్నారు. సో ఆయన కనుక పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ గెలిస్తీరుతారంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గూడూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా పాసెం సునీల్ కుమార్ అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా విజయశ్రీ అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కాకర్ల సురేష్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీగా ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కడప జిల్లాకి వెళ్ళిపోదాం. కడపలో బద్వేల్ అండ్ రాజంపేట అయితే ఎవరు గెలుస్తారనేది ఇంకా దీంట్లో చూపించలేదు. కడప నియోజకవర్గంలోకి వచ్చేసరికి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాధవిరెడ్డి అక్కడ బరిలో దిగబోతున్న నేపథ్యంలో ఆ సీట్ని కోల్పోయే అవకాశం ఉంది కూటమి అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మండిపల్లి రామ్ప్రసాద్ గారు అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరి పోరుండే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పులివెందుల నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఓడిపోయే అవకాశం ఉంది అంటూ కూడా అంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కమలాపురం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది ఇవ్వలేదు. నెక్స్ట్ మైదుకూరు వెళ్ళిపోదాం. టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భూమా అఖిలప్రియారెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ శ్రీశైలంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లాలోని కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టీజీ భరత్ బరిలో దిగబోతున్న నేపథ్యంలో అక్కడ ఆయన గెలిచి తీరుతారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా గౌరీ చరితారెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఫారూక్ అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బనగానపల్లికి వెళ్ళిపోదాం. బనగానపల్లి టీడీపీ జనసేన అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అక్కడ బరిలో దిగబోతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ధోని నియోజకవర్గంకి వెళ్ళిపోదాం. ఇక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరుండబోతుందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో హోరాహోరీ పోరుండబోతుందంటూ కూడా మనకు తెలియజేస్తుంది. అలాగే కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లాకి వెళ్ళిపోదాం. అనంతపురంలో రాయదుర్గ నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈసారి పక్కాగా గెలుస్తారు కాల్వ శ్రీనివాసులు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ అక్కడ ఆయన గెలిచితీరుతారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్ళిపోదాం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జేసీ అస్మిత్రెడ్డి అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరు ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ సింగనమల నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కూటమిలో భాగంగా బండారు శ్రావణిశ్రీ అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఉండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కళ్యాణ్ దుర్గ్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సురేందర్ బాబు అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో హోరాహోరీ
కోరుండే అవకాశం ఉంది అంటూ కూడా సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాప్తాడు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిటాల సునీత గారు అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో హోరాహోరీ పోరుండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మడకశిర నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థిగా ఎంఏసీ సునీల్ కుమార్ పోటీ చేస్తున్న నేపథ్యంలో హోరాహోరీ పోరుండబోతుందని ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ హిందూపూర్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ గారు పక్కాగా గెలవబోతున్నారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పెనుగొండ నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సవిత బరిలో దిగుతున్న నేపథ్యంలో ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లా వెళ్ళిపోదాం. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లిలో టీడీపీ జనసేన అభ్యర్థి జయచంద్రారెడ్డి బరిలో దిగబోతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరి పోరుండబోతుందంటూ కూడా మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పీలేరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నల్లారి కిషన్ కుమార్ రెడ్డి అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఆయన గెలిచి తీరుతారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలుపుతోంది. నెక్స్ట్ పొంగునేరు నియోజకవర్గం అయితే ఇవ్వలేదు. నగరి నియోజకవర్గం కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ గారు అక్కడ పోటీ చేయబోతున్న నేపథ్యంలో గెలిచి తీరుతారు అంటూ కూడా ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది. అంటే అక్కడ ఇప్పుడు రోజా గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గంగాధర్ నెల్లూరులో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ విఎం థామస్గా అక్కడ ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి గురజాల జగన్మోహన్ ఆయన కనుక పోటీ చేస్తే అక్కడ హోరాహోరీ పోరుండబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి గారు బరిలో దిగబోతున్న నేపథ్యంలో అక్కడ గెలిచి తీరుతారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ బరిలో దిగబోతున్నటువంటి నారా చంద్రబాబు గారు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతారంటూ కూడా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఈ సర్వే సంస్థ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయ దుందుపి మోగించబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి సర్వే ద్వారా అయితే మనకు తెలియజేస్తుంది.